హలో డియర్ ఆస్పరెంట్స్ వెల్కమ్ టు టీశాట్ నెట్వర్క్ ఈరోజు మనం ఈ వీడియోలో అర్థమెటిక్లో భాగంగా నిష్పత్తి మరియు అనుపాతాలు అనే టాపిక్లో భాగంగా పార్ట్ ఫైవ్ని డిస్కస్ చేయబోతున్నాం సో దీంట్లో వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని యాడ్ చేశాను సో జాగ్రత్తగా వీడియో మొత్తం పూర్తిగా అబ్జర్వ్ చేయండి హియర్ ఈజ్ ది క్వశ్చన్ ఏం అడిగారు క్వశ్చన్ చూడండి ఒక పాత్రలో పాలు నీళ్ళ మధ్య నిష్పత్తి ఫైవ్ టు వన్ ఆ మిశ్రమానికి ఆరు లీటర్ల నీళ్లు కలిపిన ఏర్పడ్డ కొత్త నిష్పత్తి ఫైవ్ టు టూ అయినా పాల యొక్క పరిమాణం ఎంతో కనుగొనండి అన్నాడు ఒక పాత్ర నాట కొన్ని పాలు ఉన్నాయి మరియు నీళ్లు ఉన్నాయి మనం యూజువల్గా ఇటువంటి క్వశ్చన్స్ సాల్వ్ అయ్యే సందర్భంలో నిష్పత్తి అనుపాతాల్లో భాగంగా బ్యాలెన్సింగ్ రూల్ అని ఒక మెథడ్ ఉంటుంది ఆ బ్యాలెన్సింగ్ రూల్ని ఇక్కడ ఉపయోగించడం ద్వారా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చాలా ఈజీగా రావటచ్చు మరి ఏంటి బ్యాలెన్సింగ్ రూల్ అంటే చూద్దాం ఒకసారి స్టార్టింగ్లో పాత్రలో ఉన్నటువంటి పాలకు మరియు నీళ్లకు మధ్య నిష్పత్తి ఎంత అంటే ఫైవ్ ఈస్ట్ వన్ అండి ఒకవైపు ఏమో పాలు అని రాయండి మరొక వైపు ఏమో నీళ్లు అని రాయండి ఈ పాలకు మరియు నీళ్లకు ఉన్న నిష్పత్తి ఎంత అంటే ఫైవ్ ఈస్ట్ వన్ ఐదు భాగాల పాలు ఉంటే ఒక భాగం నీళ్లు ఉన్నాయి ఈ మిశ్రమానికి ఏం చేశారు ఆరు లీటర్ల నీళ్లు కలిపారు ఆరు లీటర్ల నీళ్లు కలిపిన ఏర్పడ్డ కొత్త నిష్పత్తి ఎలా మారింది అంటే ఫైవ్ ఈస్ట్ టూగా మారింది ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి ఇది పాత్ర అనుకుందాం ఈ పాత్రలో కొన్ని పాలున్నాయి మరియు కొన్ని నీళ్ళు ఉన్నాయి ఓకేనా ఈ పాత్రలో కొన్ని పాలున్నాయి మరియు నీళ్ళు ఉన్నాయి ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ పాత్రకి కొత్తగా కొన్ని నీళ్ళు యాడ్ చేశాను ఈ పాత్రలో కొన్ని కొత్తగా నీళ్ళు యాడ్ చేశాను సో ఆ పాత్రలో నీళ్లు కలిపాను అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిన విషయం ఏంటి అంటే ఇంతకుముందు శుద్ధమైన పాలు ఎన్నైతే ఉన్నాయో ఈ నీళ్లు కలిపిన తర్వాత ఏర్పడ్డ కొత్త మిశ్రమంలో కూడా పాల యొక్క వాటా అంతే ఉండాలి అంతే కదా అంటే మీనింగ్ ఏంటి అంటే ఇంత ముందు ఓల్డ్ సొల్యూషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముప్పై లీటర్ల పాలు ఉన్నాయి అనుకుందాం ఒక ఇరవై లీటర్ల నీళ్ళు ఉన్నాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ సో ఇప్పుడు ఈ కొత్తగా మరి ఈ మిశ్రమ ద్రావణానికి ఏం చేశాను నేను కొత్తగా ఒక ఆరు లీటర్ల నీళ్ళు కలిపాను ఆరు లీటర్ల నీళ్ళు కలిపినప్పుడు ఈ వాటర్ ట్వంటీ కాస్త ఎలా మారింది ట్వంటీ సిక్స్గా మారింది మరి ఇంతకుముందు శుద్ధమైన పాలు ఎన్నైతే ఉన్నాయో ఈ నీళ్లు కలిపిన తర్వాత ఏర్పడ్డ మిశ్రమ ద్రావణంలో కూడా శుద్ధమైన పాలు అన్నీ ఉండాలి కదా అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే పాల యొక్క వాట అనేటువంటి సింపుల్గా ఎలా ఉండాలి పాల యొక్క వాటా అనేటువంటి సింపుల్గా సమానం ఉండాలి అలా ఉంటే కనుక సింపుల్గా ఆన్సర్ చేసేయచ్చు ఇక్కడ ఐదు భాగాల పాలు ఉంటే ఐదు భాగాల పాలు ఉన్నాయి ఓకే పాల యొక్క వాట సమానంగా ఉంది అయితే కొన్ని సందర్భాలలో ఆ విధంగా పాల యొక్క వాట సమానంగా ఉండదు సమానంగా ఉండకపోతే మనం ఏం చేయాలి అంటే బై యూజింగ్ ద బ్యాలెన్సింగ్ రూల్ బ్యాలెన్స్ రూల్ని ఆధారంగా చేసుకొని మనం దాన్ని ఈక్వల్ చేయాల్సి ఉంటుంది చెప్తాను మీకు నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ క్వశ్చన్ అదే వస్తుంది సో ఐదు భాగాల పాలు కాస్తా ఐదు భాగాలుగానే ఉంది పాలు యొక్క వాటా ఏం మారలేదు కానీ ఒక భాగం నీళ్లు కాస్తా ఎన్ని భాగాలుగా మారాయి ఒక భాగం నీళ్లు కాస్త రెండు భాగాలుగా మారాయి నీళ్ళ యొక్క వాటా తగ్గిందా పెరిగిందా పెరిగింది ఎన్ని భాగాలు పెరిగింది ఒక భాగం పెరిగింది నీళ్ళ యొక్క వాటా ఒక భాగం ఎందుకు పెరిగింది అంటే కొత్తగా ఆరు లీటర్ల నీటిని కలిపారు కాబట్టి సో ఈ ఒక భాగం విలువ ఆరు లీటర్లకు సమానం అయితే పాల యొక్క పరిమాణం ఎంతో కనుగొనండి అడుగు పాల యొక్క పరిమాణం ఎన్ని భాగాలు ఉందండి ఐదు భాగాలు ఉంది ఒక భాగం విలువ ఆరు లీటర్లు అయితే ఐదు భాగాల విలువ ఎంత ఐదు భాగాల విలువ వచ్చేసి ఎంతకు సమానం అండి థర్టీ లీటర్స్కి సమానం ఐ హోప్ యు అండర్స్టు దిస్ బ్యూటిఫుల్ క్వశ్చన్ ఓకేనా నౌ లెట్ సి ద నెక్స్ట్ క్వశ్చన్ మరో క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి ఒక పాత్రలో పాలకు నీళ్లకు మధ్య నిష్పత్తి మూడు ఇస్టు రెండు వట ఆ మిశ్రమానికి ముప్పై లీటర్ల నీళ్లు కలిపారట అలా కలపడం వల్ల ఏర్పడ్డటువంటి కొత్త నిష్పత్తి అనేటువంటిది టూ ఇస్టు త్రీగా మారిందట అయినా పాల యొక్క వాటా ఎంతో కనుగొనండి అన్నాడు పాల యొక్క పరిమాణం ఎంతో కనుగొనండి అన్నాడు స్టార్టింగ్లో ఉన్నటువంటి పాలకు మరియు నీళ్లకు మధ్య నిష్పత్తి అనేటువంటిది ఎంతకు సమానము అంటే త్రీ ఇస్టు టూకు సమానం అండి ఓకేనా స్టార్టింగ్లో ఉన్నటువంటి పాలకు మరియు నీళ్లకు మధ్య నిష్పత్తి మూడు ఇస్టు రెండు ఈ మిశ్రమానికి కొన్ని నీళ్లు కలిపారు అలా నీళ్లు కలిపిన తర్వాత కొత్త మిశ్రమ ద్రావణంలో పాలకు నీళ్లకు మధ్య నిష్పత్తి ఎంత అంటే రెండు ఇష్టం మూడండి ఇక్కడ నేను ఎన్ని లీటర్ల నీళ్లు కలిపాను ఒక ముప్పై లీటర్ల నీళ్లు కలిపాను ఇక్కడ అభ్యర్థి గమనించవలసింది ఏంటంటే నేను ఈ మిశ్రమానికి ఓన్లీ వాటర్ మాత్రమే కలుపుతున్నాను పాల యొక్క వాటాని ఏమీ మార్చ్ మార్చడం లేదు మరి పాల యొక్క వాటా మారడం లేదు కాబట్టి ఇంతకుముందు ఎన్ని భాగాలు అయితే ఉన్నాయో ఇప్పుడు కూడా పాలు అనే భాగాలు ఉండాలి అంటే సింపుల్గా చెప్పాలంటే పాల యొక్క వాటా సమానంగా ఉండాలి కానీ ఇక్కడ పాల యొక్క వాటా సమానంగా ఉందా వేరుగా ఉందా అంటే పాల యొక్క వాటా అనేటువంటిది వేరుగా ఉంది మనం ఏం చేయాలి ఇప్పుడు సమానం చేయాలి ఇలా చేయడాన్ని ఏమంటామంటే బ్యాలెన్సింగ్ రూలు అంటాం ఎలా చేయబోతున్నాం సమానంగా అంటే ఇగో ఇందులో ఉన్నటువంటి రెండు భాగాల చేత మొదటి నిష్పత్తిని గుణిస్తున్నాం అదేవిధంగా ఇగో ఇందులో ఉన్న మూడు భాగాల చేత ఈ సెకండ్ నిష్పత్తిని గుణిస్తున్నాం ఏమొస్తుంది అప్పుడు త్రీ ఇంటూ టూ అంటే సిక్స్ అండి టూ ఇంటూ టూ అంటే ఫోర్ రెండో సందర్భంలో టూ ఇంటూ త్రీ అంటే సిక్స్ త్రీ ఇంటూ త్రీ అంతా నైన్ సో సింపుల్గా చెప్పాలంటే పాల యొక్క వాట ఎలా మారిపోయింది సమానంగా మారిపోయింది అంటే మనం ఏం చేసాం బ్యాలెన్స్ చేసాం అలా చేయడాన్ని ఏమంటామంటే బ్యాలెన్సింగ్ రూలు అంటాం కానీ నాలుగు భాగాల నీళ్ళు కాస్త ఎన్ని భాగాలుగా మారాయి తొమ్మిది భాగాలుగా మారాయి నీళ్ళు ఎన్ని భాగాలు పెరిగినాయి ఐదు భాగాలు పెరిగినాయి ఐదు భాగాల నీళ్లు ఎందుకు పెరిగాయి అంటే కొత్తగా ముప్పై లీటర్ల వాటర్ యాడ్ చేశాడు కాబట్టి సో ఈ ఐదు భాగాల విలువ ఎంతకు సమానం ఐదు భాగాల విలువ అనేటువంటిది ముప్పై లీటర్లకు సమానం అయితే పాల యొక్క పరిమాణం ఎంతో కనుగొనండి అన్నాడు పాల యొక్క పరిమాణం ఎన్ని భాగాలు ఉందండి ఆరు భాగాలు ఉంది సో ఐదు ఇంటూ ఆరు ముప్పై పైన ఏదైతే ఆపరేషన్ అప్లై చేశామో అదే ఆపరేషన్ దీన్ని కూడా అప్లై చేస్తాం కాబట్టి ఆరు ఇంటూ ఆరు అంటే ఏంటి ఆన్సర్ థర్టీ సిక్స్ లీటర్స్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ క్వశ్చన్ ఐ హోప్ యూ అండర్స్టూడ్ మై ఇంటెన్షన్ ఓకేనా సో లెట్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ మీరు ఇంతమంది క్వశ్చన్ గమనిస్తేనేమో ప్రీవియస్ క్వశ్చన్లో ఇంతమంది క్వశ్చన్లో పాల యొక్క వాటా సమానంగానే ఉంది కాబట్టి ఆ సందర్భం మనకు ఎదురు కాలేదు కానీ ఈ క్వశ్చన్లో పాల యొక్క వాట వేర్వేరుగా ఉంది మరి వాటిని ఈక్వల్ చేయాలి ఎలా చేయాలంటే పై వ్యాల్యూ చేత రెండవ నిష్పత్తిని క్రింది వ్యాల్యూ చేత పై నిష్పత్తిని కొనించిన ద్వారా సింపుల్గా బ్యాలెన్స్ అయిపోతాయి ఐ హోప్ యూ అండర్స్టూడ్ నవ్వు నెక్స్ట్ క్వశ్చన్ ఎనభై లీటర్ల ఉప్పు నీటి మిశ్రమంలో అట డెబ్భై ఐదు శాతం ఉప్పు ఉందట ఎనభై లీటర్ల ఉప్పు నీటి మిశ్రమంలో డెబ్బై ఐదు శాతం ఉప్పు ఉంది ఎన్ని లీటర్ల నీరు ఆవిరైనా ఎనభై శాతం ఉప్పు ఉండును అన్నాడు ఎన్ని లీటర్ల నీరు ఆవిరైనా ఎనభై శాతం ఉప్పు ఉంటుంది ఒకసారి మళ్ళీ మీరు వీడియో పాజ్ చేసుకొని క్వశ్చన్ని జాగ్రత్తగా చదవండి ఒక క్వశ్చన్ కనుక మీకు అర్థమైతే ఆన్సర్ చేసే సందర్భంలో మీకు కొంత థాట్స్ వస్తాయి కానీ క్వశ్చన్ అర్థం కాకపోతే మాకు మనకి ముందుకెళ్ళే పరిస్థితి ఉండదు సో కాబట్టి క్వశ్చన్ని జాగ్రత్తగా ఒకసారి రీడ్ చేయండి వన్ టైమ్స్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ అలా జాగ్రత్తగా చదవండి మీకు కొంత కాన్సెప్ట్ అనేది ఫ్రేమ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఉప్పు నీటి మిశ్రమము అన్నాడు సాల్ట్ వాటర్ అన్నాడు ఉప్పు నీటి మిశ్రమం ఉప్పు నీటి మిశ్రమం అన్నప్పుడు ఒకవైపు ఏమో ఉప్పు ఉంటుంది మరొక వైపు ఏమో నీరు ఉంటుంది కదా ఒకవైపు ఏమో నీళ్ళు మరొక వైపు ఏమో ఉప్పు అసలు సొల్యూషన్ మొత్తం ఎన్ని లీటర్లు ఉంది సొల్యూషన్ మొత్తం వచ్చేసి ఎనభై లీటర్లు ఉంది అర్థమవుతుందా సొల్యూషన్ మొత్తం ఎంత అంటే ఎనభై లీటర్లు ఎనభై లీటర్ల ఈ సొల్యూషన్లో ఎంత శాతం ఉప్పు ఉంది డెబ్భై ఐదు శాతం ఉప్పు ఉంది ఇక రాద్దాం డెబ్బై ఐదు శాతం ఉప్పు ఉంది మరి డెబ్బై ఐదు శాతం ఉప్పు ఉంటే మిగతా ఇరవై ఐదు శాతం ఉండాలి వాటర్ ఉండాలి శాతం అంటే మీనింగ్ వంద కదా పర్సంటేజ్ మీన్స్ పర్ ఎవ్రీ హండ్రెడ్ కాబట్టి సో డెబ్బై ఐదు శాతం ఉప్పు ఉంటే మిగతా ఇరవై ఐదు శాతం ఏమి ఉండాలి అంటే నీరు ఉండాలి ఓకే కానీ రెండో సందర్భంలో ఎన్ని లీటర్ల నీరు ఆవిరైన ఎనభై శాతం ఉప్పు ఉంటుంది అన్నాడు రెండో సందర్భంలో నాకు ఎంత శాతం ఉప్పు ఉండాలి ఎనభై శాతం ఉప్పు ఉండాలి ఎనభై శాతం ఉప్పు ఉండాలి అంటే మిగతా ఇరవై శాతం ఏమి ఉండాలి నీరు ఉండాలి సో దీన్ని బేస్ చేసుకొని కొంత ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం ఈ రెండింటి మధ్య నిష్పత్తి కనుక్కుంటున్నాను సెవెంటీ ఫైవ్ ఉంది ట్వంటీ ఫైవ్ ఉంది వీటి మధ్య నిష్పత్తి ఎంతకు సమానం అండి త్రీ ఇస్టు వన్కి సమానం ఈ నిష్పత్తి చూస్తే కనుక దేనికి సమానం అండి ఫోర్ ఇస్టు వన్కి సమానం ఓకేనా ఫోర్ ఇస్టు వన్ ఇప్పుడు ఇక్కడ అభ్యర్థిగా గమనించేసిన విషయం ఏంటంటే నీరు మాత్రమే ఆవిరవ్వాలి ఎన్ని లీటర్ల నీరు ఆవిరైనా అన్నాడు ఎన్ని లీటర్ల నీరు ఆవిరైనా అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ ఆవిరి కావాల్సిన నీళ్లు మాత్రమే కానీ ఉప్పు యొక్క వాటా ఎంత ఉండాలి సమానంగా ఉండాలి మొదటి సందర్భంలో శుద్ధమైనటువంటి ఉప్పు ఎంతైతే ఉందో రెండో సందర్భంలో కూడా శుద్ధమైన ఉప్పు అంతే ఉండాలి కానీ ఇక్కడ ఆవిరి కావాల్సింది ఏంటి నీరు మాత్రమే అంటే నీటి యొక్క వాటా తగ్గాలి కానీ శుద్ధమైన ఉప్పు యొక్క వాటా మాత్రం అంతే ఉండాలి కానీ ఇక్కడ ఉప్పు యొక్క వాటా సమానంగా ఉందా వేరువేరుగా ఉందా వేరువేరుగా ఉంది ఎలా ఉండాలి సమానంగా ఉండాలి దానికోసం ఏం చే దానికోసం ఏం చేయబోతున్నాము అంటే ఈ రెండో నిష్పత్తిలో ఉన్న నాలుగు భాగాల చేత మొదటి నిష్పత్తిని మొదటి నిష్పత్తిలో ఉన్న మూడు భాగాల చేత ఈ రెండో నిష్పత్తిని గుణిస్తున్నాం సో త్రీ ఇంటూ ఫోర్ అంటే ఎంత టువెల్వ్ వన్ ఇంటూ ఫోర్ అంటే ఎంత ఫోర్ అదేవిధంగా ఫోర్ ఇంటూ త్రీ అంటే ట్వెల్వ్ వన్ ఇంటూ త్రీ అంటే త్రీ ఓకే పాల యొక్క వాట సారీ ఉప్పు యొక్క వాట ఎలా మారిపోయింది సమానంగా మారిపోయింది ఇంతకుముందు పన్నెండు భాగాల ఉప్పు ఉంది ఇప్పుడు ఇలా ఉంది పన్నెండు భాగాల ఉప్పు ఉంది కానీ నాలుగు భాగాల నీళ్లు కాస్త ఎలా మారింది మూడు భాగాలనే మారింది నీటి యొక్క వాట తగ్గిందా పెరిగిందా తగ్గింది నీటి యొక్క వాట ఎన్ని భాగాలు తగ్గింది ఒక భాగం తగ్గింది ఒక భాగం ఎందుకు తగ్గింది ఒక భాగం ఎందుకు తగ్గింది అంటే సింపుల్గా చెప్పాలంటే నీరు ఆవిరైపోయింది కాబట్టి సో దీన్ని వేజ్ చేసుకొని ఏం చేయబోతున్నాం మనం ఇప్పుడు సో స్టార్టింగ్లో ఉన్న సొల్యూషన్ మొత్తం ఎన్ని లీటర్లు ఉంది ఎనభై లీటర్లు ఉంది అది ప్రారంభంలో ఉన్నట్టు మొత్తం సొల్యూషన్ అది ఎన్ని భాగాలకు సమానం పన్నెండు ప్లస్ నాలుగు అంటే పదహారు భాగాలకు సమానం సో పదహారు భాగాల విలువ ఎనభై లీటర్లకు సమానం అయితే ఎన్ని లీటర్ సేవాపరేట్ అయిపోవాలి ఒక భాగం నీరు మాత్రమే ఆవిరైపోవాలి సో ఆ ఒక భాగం విలువ ఇంతకి సమానం సిక్స్టీన్ ఫైవ్జా ఇంత ఈ కాబట్టి వన్ ఇంటూ ఫైవ్ అంటే ఎంత అండి ఫైవ్ లీటర్స్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఐ హోప్ యూ అండర్స్టూడ్ సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత అండి ఫైవ్ లీటర్స్ ఇది దానికి సంబంధించి తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఇగో ఇదే బ్యాలెన్సింగ్ రూల్ అనే ఆధారంగా చేసుకొని మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటా ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే ఏఈస్టు బిప్లస్సి సో ఇక్కడ ఏఈ బి ప్లస్సి ఏమి ఇచ్చాడు అంటే త్రీ ఈస్టు సెవెన్ ఏఈస్టు బిప్లస్సి వాల్యూ త్రీ ఈస్టు సెవెన్ మరి బిఈస్ టు సి ప్లస్ఈ వాల్యూ ఎంత వన్ ఈస్టు ఫోర్ ఏఈస్టు బిఈస్టు సీ విలువ ఎంతో కనుగొనండి అన్నాడు ఈ టు ఫైండ్ అవుట్ ద రేషియో బిట్వీన్ ఏఈస్ట్ బిఈస్ట్ సి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మొదటి నిష్పత్తి ఏముంది అంటే ఏఈస్ట్ బిఈస్ట్ సి ఉంది రెండో నిష్పత్తి ఏముంది అంటే బీఈస్ట్ సిఇస్ట్ ఏ ఉంది మొదటి నిష్పత్తిలో ఉన్న వాల్యూస్ మీరు రఫ్గా గమనిస్తే ఏబీసీలు ఉన్నాయి రెండో నిష్పత్తిలో ఉన్న వాల్యూస్ మీరు రఫ్గా గమనిస్తే ఏబీసీలే ఉన్నాయి కానీ ఆర్డర్ మారింది కదా మొదటి నిష్పత్తి అయినా సరే రెండో నిష్పత్తి అయినా సరే వాటిలో ఉన్నాయి జస్ట్ ఏబీసీలు మాత్రమే కానీ వాటి యొక్క క్రమము వాటి యొక్క క్రమం అనేది మారింది వాటి యొక్క క్రమం అనేది మారింది సో కాబట్టి ఇక్కడ సింపుల్గా ఏం చేయబోతున్నాము అంటే మరి ఇందులో ఏబీసీలే ఇందులో ఏబీసీలే ఉన్నప్పుడు నేను వాటిని కలిపినప్పుడు నాకు ఒకే విధమైన వాల్యూ రావాలి ఇప్పుడు ఈ అనే వాల్యూ ఉంది బి అనే వాల్యూ ఉంది సి అనే వాల్యూ ఉంది ఈ ఏబీసీ అనే వాల్యూస్ని నేను ఎలా కలిపినా ఒకే ఆన్సర్ రావాలి కదా అంటే మీనింగ్ ఏంటి ఇప్పుడు ఏకి బిప్లస్సి కలిపినా లేదా బిప్లస్సికి ఏ కలిపినా లేదా సీకి ఏ ప్లస్ బి కలిపినా ఇట్లా ఈ వాల్యూస్ మీరు ఎలా కలిపినా సరే ఆన్సర్స్ మాత్రం ఎలా ఉండాలి ఒకే విధంగా ఉండాలి కానీ మీరు గమనించండి ఆ ఆన్సర్లు అన్నీ ఒకే విధంగా ఉన్నాయా వేరువేరుగా ఉన్నాయంటే వేరువేరుగా ఉన్నాయి ఎలా ఈ మూడు భాగాలు ప్లస్ ఏడు భాగాలు మొత్తం ఎన్ని పది భాగాలు ఒక భాగము ప్లస్ నాలుగు భాగాలు మొత్తం అన్ని ఐదు భాగాలు ఇక్కడ ఐదు భాగాలు ఉంటాయి ఇక్కడ ఏమైంది పది భాగాలు ఉంది ఆ వాటా సమానంగా ఉందా వేరువేరుగా ఉందా అంటే ఆ వాటా సమానంగా ఉందా వేరువేరుగా ఉందా అంటే వేరువేరుగా ఉంది కానీ ఎలా ఉండాలి సమానంగా ఉండాలి అలా సమానము చేయాలి అలా చేయడానికి ఉపయోగించే మెథడే బ్యాలెన్సింగ్ మెథడ్ అలా చేయడానికి ఉపయోగించే మెథడ్ ఏంటండి బ్యాలెన్సింగ్ మెథడ్ సో కాబట్టి ఎలా చేయబోతున్నామో ఒక్కసారి గమనిద్దాం ఏ ప్లస్ సి ఈ ఏ టు బి ప్లస్సి వాల్యూ ఎంత అంటే త్రీ టు సెవెన్ రెండో సందర్భంలో ఏముంది టు సి ఏ ఉంది ఈ టు సి ఈ వాల్యూ ఎంత వన్ టు ఫోర్ కానీ క్వశ్చన్లు ఏం కనుక్కోమన్నాడు ఏ ఈస్టు బిఈస్టు సి కనుగొనండి అన్నాడు ఒక్కసారి గమనించండి ఇక్కడ మొత్తం పది భాగాలు ఉంది ఇక్కడ మొత్తం ఎన్ని భాగాలు ఉంది ఐదు భాగాలే ఉంది మరి ఇక్కడ కూడా పది భాగాలే ఉండాలి అంటే ఆ నిష్పత్తి మొత్తాన్ని మనం సింపుల్గా దేనితో గుణించుకోవచ్చు టూతో గుణించుకోవచ్చు రెండు ఇంటూ ఒకటి రెండు రెండు ఇంటూ నాలుగు ఎంత ఎనిమిది మూడు భాగాలు ప్లస్ ఏడు భాగాలు మొత్తం ఎంత పది భాగాలు రెండు భాగాలు ప్లస్ ఎనిమిది భాగాలు మొత్తం ఎంత పది భాగాలు సో వాటా సమానంగా మారిపోయింది కదా పైన పది భాగాలు ఉంటే ఇక్కడ ఎలా ఉంది పది భాగాలే ఉంది అంటే ఏబీసీ యొక్క వాల్యూస్ సమానంగా మారిపోయాయి కాబట్టి ఇప్పుడు కంపేర్ చేయొచ్చు ఎలా కంపేర్ చేయాలి ఇక్కడ స్టార్టింగ్లో ఏ ఉంది స్టార్టింగ్లో త్రీ ఉంది నాకు కావాల్సింది క్వశ్చన్లు ఏమడి ఏ ఈస్ట్ బీఈస్ట్ సి వ్యాల్యూ ఎంతో కనుగొనండి అన్నాడు ఇక్కడ ఏ వాటా డైరెక్ట్గా ఎన్ని భాగాలు ఉందండి మూడు భాగాలుంది బి వాటా డైరెక్ట్గా ఎన్ని భాగాలు ఉందండి రెండు భాగాలుంది నాకు కావాల్సింది ఎవరి వాటా ఇక సి వాటా ముందుగా ఈ మూడు భాగాల మొత్తం ఎంత అంటే పది కదా ఇక్కడైనా సరే ఇక్కడైనా సరే ఆ మూడు భాగాల మొత్తం ఎంత పది మరి మూడు భాగాల మొత్తం పది అయితే అందులో మొదటి రెండు భాగాలు ఎన్ని అంటే మూడు భాగాలు ప్లస్ రెండు అంటే ఐదు భాగాలు ఇక మూడో భాగం ఎంత కావాలి మూడో భాగం ఖచ్చితంగా ఐదు భాగాలు కావాలి ఎందుకంటే ఇవన్నీ కలిపితే నాకు మొత్తం ఎన్ని భాగాలు రావాలి పది భాగాలు రావాలి ఐ హోప్ యూ అండర్స్టూడ్ సో కాబట్టి ఏ ఈస్ టు సి వ్యాలీ ఎంత అంటే త్రీ టు టూ టు ఫైవ్ ఇంకో ఇలా చేసే మెథడ్ పేరు ఏం పేరు అంటే బ్యాలెన్సింగ్ మెథడ్ ది బెస్ట్ మెథడ్ ఓకేనా సో ఇక్కడ ఇక్కడ వాటాలు సమానం చేశాను ఇక్కడ వేరుగా ఉంది ఇక్కడ వేరుగా ఉంది అవన్నీ కూడా రెండు సమానం చేయడం జరిగింది నవ్ లెట్ సి ద నెక్స్ట్ క్వశ్చన్ సో జరిగింది తప్పు జరిగేయండి ఏ ఈస్టు టు బి ప్లస్ బిప్లస్ సిజ్ ఈక్వల్స్ టు త్రీ టు ఫైవ్ బీఈస్టు సి ప్లస్ఈ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఈస్ టు సెవెన్ అయితే క్వశ్చన్లో ఏమడిగాడు బి ఈస్ బీఈస్టు సి వ్యాల్యూ ఎంతో ఫైన్ చేయనని అడిగాడు ఈ ఆస్కోట్ ఫైన్ అవుట్ ఏ టు సి వాల్యూ సో ఇక్కడ ఇక్కడ ఉన్న వాల్యూస్ ఏంటి యాజ్ యూజువల్గా యాజ్ యూజువల్గా ఇక్కడ ఉన్న వాల్యూస్ ఇక్కడ ఇక్కడున్న వాల్యూస్ ఏంటి ఏబీసీఏలే కానీ వాటి ఒక ఆర్డర్ మారింది ఏబీసీ ఏబీసీ ఆర్డర్ మాత్రమే మారింది మరి కప్ కలిపితే ఇవన్నీ క్లబ్ చేస్తే సేమ్ రావాలి కదా ఇవన్నీ క్లబ్ చేస్తే సేమ్ రావాలి కదా ఒక భాగము మొత్తం ఎన్ని భాగాలు ఎయిట్ పార్ట్స్ ఇవన్నీ పార్ట్స్ ట్వెల్వ్ పార్ట్స్ కాబట్టి సింపుల్గా ఏం చేయబోతున్నామంటే ఎయిట్ ఉంది ట్వెల్వ్ ఉంది కాబట్టి ఎయిట్ కామార్ట్టు వెళ్ళే యొక్క ఎల్సీఎం ఎంతో తీసుకోండి ఎయిట్ కామార్ట్టు వెళ్ళే యొక్క ఎల్సీఎం దేనికి సమానం అండి ట్వంటీ ఫోర్కి సమానం ఎయిట్ కామాట్టు వెళ్ళే యొక్క ఎల్సీఎం వచ్చేసి ట్వంటీ ఫోర్కి ఈక్వల్ సో కాబట్టి సింపుల్గా ఏం చేయబోతున్నాము అంటే ఏ ఈస్ టు బి ప్లస్ సి ఏ ఈస్ బి ఈస్టు బిప్లస్సి ఇదంతా త్రీ ఈస్ట్ ఫైవ్ ఆ తర్వాత బి ఈస్ టు సి ప్లస్ ఏ బీఈస్టు సి ప్లస్ఏ ఎంత ఫైవ్ ఈస్ టు సెవెన్ ఓకేనా ఫైవ్ ఈజ్ టు సెవెన్ సో మరి రెండు ఈక్వల్గా ఉండాలి కదా ఎయిట్ ట్వెల్వ్ టువెల్ కెల్సిఎ మొత్తం ఎంత ట్వంటీ ఫోర్ మరి ట్వంటీ ఫోర్ రావాలంటే ఇక్కడ ఎయిట్ ఏ ఉంది కదా ట్వంటీ ఫోర్ రావాలంటే దేనితో గుణించాల్సి వస్తుంది త్రీతో గుణించాల్సి వస్తుంది ఇక్కడ మొత్తం టువెల్ ఉంది కదా ట్వంటీ ఫోర్ రావాలంటే ఏం చేయాలి టూతో గుణించాలి ఈ వ్యాల్యూ ఏమవుతుంది త్రీ ఇంటూ త్రీ అంటే నైన్ ఫైవ్ ఇంటూ త్రీ ఎంత ఫిఫ్టీను ఫైవ్ ఇంటూ టూ ఎంత టెన్ సెవెన్ ఇంటూ టూ ఎంత ఫోర్టీను సో తొమ్మిది భాగాలు ప్లస్ ఈ పదిహేను భాగాలు మొత్తం ఎంత ఇరవై నాలుగు భాగాలు ఈ పది భాగాలు ప్లస్ ఈ పద్నాలుగు భాగాలు మొత్తం ఎంత ఇరవై నాలుగు భాగాలు ఓకేనా ఇది ట్వంటీ ఫోర్ పార్ట్సే ఇది ట్వంటీ ఫోర్ పార్ట్సే ట్వంటీ ఫోర్ పార్ట్స్ ట్వంటీ ఫోర్ పార్ట్స్ మొత్తం ఎలా మారిపోయింది సమానంగా మారిపోయింది సమానంగా మారిపోయింది కాబట్టి ఏం ఫైన్ చేయాలి ఏ ఇస్టు బిఇస్టు ఫైన్ చేయాలి ఓకేనా ఏ ఇస్టు బి ఇస్టు ఫైన్ చేయాలి చెప్పండి ఇక ఏ ఎన్ని భాగాలు ఉంది తొమ్మిది భాగాలు ఉంది బి ఎన్ని భాగాలుంది పది ఉంది ఏనేమో తొమ్మిది భాగాలు బినేమో పది భాగాలు మరి సి ఎంత కావాలంటే పంతొమ్మిది అంటే మొత్తం ట్వంటీ ఫోర్ కదా ట్వంటీ ఫోర్ కాబట్టి ఎంత ఉండాలి ఇక ఫైవ్ పార్ట్స్ ఉండాలి ఎందుకంటే అన్ని క్లబ్ చేస్తే నాకు ఏం కావాలి ట్వంటీ ఫోర్ రావాలి సో కాబట్టి నైన్ టు టెన్ టు ఫైవ్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఐ హోప్ యూ అండర్స్టూడ్ నౌ లెట్స్ ఈ ద నెక్స్ట్ క్వశ్చన్ యాక్చువల్గా ఇప్పుడు ఈ రెండు క్వశ్చన్లు ఏంటి అంటే సింపుల్గా డైరెక్ట్గా బిట్స్ అండి ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇంత ము క్వశ్చన్ డైరెక్ట్ బిట్స్ వీటికి సంబంధించిన అప్లికేషన్ పోయి బిట్ అండి వీటికి సంబంధించిన అప్లికేషనే ఈ బిట్టు మరి ఎలా చేయాలో ఒకసారి గమనిద్దాం ఏంటది యాభై ఆరు వేల రూపాయలను ఏబీసీలకు పంచాలట ఓకేనా యాభై ఆరు వేల రూపాయలను ఏబీసీలకు పంచాలి ఏకి లభించినటువంటి సొమ్ము అనేటువంటిదట బి మరియుసీల మొత్తం వాటాలో ఒకటి బై మూడో అంతట అదేవిధంగా బికు లభించిన సొమ్ము అట ఏ మరియు సీల మొత్తం వాటాలో రెండు బై ఐదో వంతు వాట అయినా ఒక్కొక్కరి వాటా ఎంతో కనుగొనండి ఎన్నడు ఈ ఆస్కోట్ ఫైండ్ అవుట్ ద షేర్ ఆఫ్ అ ఇండివిజువల్స్ అంటే ఏ వాటా ఎంత బి వాటా ఎంత సి వాటా ఎంత ఒక్కొక్కరి వాటా ఎంతో కనుగొనాలి క్వశ్చన్ మళ్ళీ అబ్జర్వ్ అప్జర్యండి క్వశ్చన్లో ఉన్న వ్యక్తులు ఎవరెవరు ఏ కామా బీకామా సీలు ఈ ఏ కామా బీ కామా సీలకు ఎంత అమౌంట్ వంచాలి యాభై వేల రూపాయలు వంచాలి మరి ఏ నిష్పత్తులో వంచాలంటే కండిషన్ ఇచ్చాడు ఏంటది ఆ కండిషన్ ఏకి లభించిన సొమ్ము బి మరియు సీల మొత్తం వాటాలో ఒకటి బై మూడో వంతు ఏకి లభించిన సొమ్ము అనేటువంటిదట బి మరియు సీల మొత్తం వాటాలో దేనికి సమానం అట ఒకటి బై మూడో వంతుకి సమానం అట దీన్ని బేజ్ చేసుకొని ఆ ఏకీ మరియు బీఈస్టు ప్లస్ ప్లస్ఈకి మధ్య ఏకి మరియు బి ప్లస్ఈకి మధ్య రేషియో ఫైన్ చేస్తే ఏమొచ్చిందండి వన్ ఈస్టు త్రీ వచ్చింది రేషియో ఏమొచ్చింది వన్ ఈస్టు త్రీ అదేవిధంగా సెకండ్ కేజీ అండి రెండవ సందర్భంలో బీకి లభించిన సొమ్ము అట ఏ మరియు సీల మొత్తం వాటాలో రెండు బై ఐదో వంతు అట బీకి లభించినటువంటి సొమ్ము సో ఈ బీకి లభించిన సొమ్ము అనేటువంటిది ఏ మరియు సీల మొత్తం వాటాలో ఏ మరియు చేయల మొత్తం వాటాలో రెండు బై ఐదో వంతట ఓకేనా సో దీన్ని సింప్లిఫై చేస్తే బీ ఈస్ టు ఏ ప్లస్సి కదా టు ఏ ప్లస్సి వాల్యూ ఎంత అంటే టూ ఈస్ టు ఫైవ్ ఐ హోప్ యూ అండర్స్టూడ్ సేమ్ ఇప్పుడు ఈ నిష్పత్తి ఎలా మారిపోయింది ఏ ఇస్టు బి ప్లస్ బీఈస్టు సి ప్లస్ఏ ఇంత ముందు మనం కదా క్వశ్చన్స్ ఈ స్మాల్ లెటర్స్ తోటి ఇలా మారిపోయింది ఇగో మొదటి నిష్పత్తిలో ఉన్నవి ఏబీసీలే మొదటి నిష్పత్తిలో ఉన్నవి ఏబీసీఏలే సెకండ్ దాంట్లో ఉన్నవి కూడా ఏంటి ఏబీసీఏలే మరి ఏబీసీలను ఎలా కలిపినా సేమ్ ఆన్సర్ రావాలి కదా ఇక్కడ వన్ పార్ట్ ప్లస్ త్రీ పార్ట్స్ మొత్తం ఎంత ఫోర్ పార్ట్స్ టూ పార్ట్స్ ఈ ఫైవ్ పార్ట్స్ మొత్తం ఎంత సెవెన్ పార్ట్స్ సో ఫోర్ పార్ట్స్ ఈ యొక్క సెవెన్ పార్ట్స్ సమానంగా ఉన్నాయా వేరు ఉన్నాయా వేరు వేరుగా ఉన్నాయి మరి సమానం చేయాలంటే ఎల్సీఎం తీసుకోవాలి నాలుగు ఉంది ఏడు ఉంది ఎల్సీఎం ఎంత ఇరవై ఎనిమిది మరి ఇక్కడ ఫోర్ ఉంది కాబట్టి సెవెన్తో గుణిస్తున్నా సెవెన్ ఉంది కాబట్టి ఫోర్తో గుణిస్తున్నా ఏమొస్తుంది అప్పుడు ఈ వాల్యూ వచ్చేసి సెవెన్ టు ట్వంటీ వన్ మరి ఈ వాల్యూ ఎంత ఎయిట్ టు ట్వంటీ ఓకేనా ఎయిట్ ఈస్ట్ ట్వంటీ సో ట్వంటీ ప్లస్ ఎయిట్ ఎంత ట్వంటీ ఎయిట్ ట్వంటీ వన్ ప్లస్ సెవెన్ ఎంత ట్వంటీ ఎయిట్ కాబట్టి ఏబీసీలు ఎలా మారిపోయినాయి సమానంగా మారిపోయినాయి ఓకే మొత్తం ఏ ప్లస్ బి ప్లస్ బీప్లస్ఈ వాల్యూ ఎంత వచ్చింది ట్వంటీ ఎయిట్ పార్ట్స్ వచ్చింది సో రెండు సందర్భాల్లో కూడా సమానంగా వచ్చింది అప్పుడు ఏం చేయాలి ఏ వాటా బి వాటా సి వాటాలు తీసుకునే విధానం ఏంటో ఒకసారి గమనించండి ఏ ఈస్టు బిఈ ఫైన్ చేస్తున్నాం ఏ ఈస్టు బిఈ వాటా ఎన్ని భాగాలు ఏడు భాగాలు మరి బి వాటా ఎన్ని భాగాలు ఎనిమిది భాగాలు ఏ వాటానేమో ఏడు బి వాటానేమో ఎనిమిది ఏడు ప్లస్ ఎనిమిది ఎంత పదిహేను మరి మొత్తం ఎంత ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదిలో ఏబీలో మొత్తం పదిహేను వచ్చింది కాబట్టి సి ఎంత ఉండాలిగా ఇక సి వాల్యూ వచ్చేసి పదిహేను భాగా పదమూడు భాగాలు ఉండాలి అర్థమవుతుంది కదా సి వ్యాల్యూ వచ్చేసి పదమూడు భాగాలు ఉండాలి సో కాబట్టి ఏ ఈస్ ఏఈస్టు బీఈస్టు సి వ్యాల్యూ ఎంత అంటే సెవెన్ ఈస్ టు ఎయిట్ ఈస్ టు థర్టీన్ ఓకే ఇప్పుడు ఈ నిష్పత్తిలో మొత్తం సొమ్ము అంచుకోవాలి సొమ్ము మొత్తం ఎంత ఉంది యాభై ఆరు వేల రూపాయలు ఉంది యాభై ఆరు వేల రూపాయలను ఏ కామా బీ కామా సీల మధ్య ఏ నిష్పత్తిలో వంచాలి సెవెన్ ఈస్ట్ ఎయిటీస్ టు థర్టీ నిష్పత్తిలో వంచాలి ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఈ మొత్తం వాల్యూ ఎంత ట్వంటీ ఎయిట్ సో ట్వంటీ ఎయిట్ పార్ట్స్ వ్యాల్యూ వచ్చేసి యాభై ఆరు వేలకు అయితే ఒక్కొక్కరి వాటా ఎంతో కనుగొనండి అన్నాడు అంటే ఏ వాటా ఎంతో చెప్పాలి బి వాటా ఎంతో చెప్పాలి సి వాటా ఎంతో చెప్పాలి ఏ వాటా ఎన్ని భాగాలు ఏడు భాగాలు బి వాటా ఎన్ని భాగాలు ఎనిమిది భాగాలు మరి సి వాటా ఎన్ని భాగాలు సి వాటా వచ్చేసి పదమూడు భాగాలు సో ఇలా ఏ వాటా బి వాటా సి వాటా పరంగా వెళ్తాం మీరు అబ్జర్వ్ చేస్తే ఇరవై ఎనిమిది రెండులో ఎంత యాభై ఆరు పక్కన ఒక మూడు సున్నాలు సో కాబట్టి ప్రతి దాన్ని దీంతో గుణిస్తాం టూ థౌజండ్తో గుణిస్తాం ప్రతి వాల్యూని టూ థౌజండ్తో గుణిస్తే వచ్చేది ఆన్సర్ సో ఏంటి మీ ఆన్సర్ రెండు వేలు ఇంటూ ఏడు రెండు వేలు ఇంటూ ఏడు అంటే ఏమొస్తుంది పద్నాలుగు వేలు వస్తుంది రెండు వేలు ఇంటూ ఎనిమిది అంటే ఏమొస్తుంది పదహారు వేలు వస్తుంది రెండు వేలు ఇంటూ పదమూడు అంటే ఏమొస్తుంది రెండు వేలు ఇంటూ పదమూడు అంటే ఇరవై ఆరు వేలు వస్తుంది ఓకేనా పద్నాలుగు వేలు పదహారు వేలు ఇరవై ఆరు వేలు పద్నాలుగు వేలు పదహారు వేలు ఇరవై ఆరు వేలు అనేటువంటిది దాని యొక్క సమాధానం ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద ఆన్సర్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ క్వశ్చన్ ఓకే ఇంత ముందు ప్రీవియస్ క్వశ్చన్ ఏమో డైరెక్ట్ మనం చేసాం ఇంత ముందు చేసిన క్వశ్చన్ చూడండి డైరెక్ట్ జస్ట్ ఓన్లీ వారి మధ్య రిలేషన్ ఇచ్చేసి ఏ సి బీఈాలి కనుగొనండి అన్నాడు కానీ అదే ఇదే క్వశ్చన్లో అదే లాజిక్ని బేస్ చేసుకొని చాలా మంచి అప్లికేషన్ ఈ క్వశ్చన్లో అడగడం జరిగింది ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్ నవ్ లెట్స్ సీ దా నెక్స్ట్ క్వశ్చన్ ఇవన్నీ దేన్ని బేస్ చేసుకొని అంటే ఆల్ దీస్ క్వశ్చన్స్ ఆర్ బేస్డ్ ఆన్ వాట్ వీ కెన్ సే బేస్డ్ ఆన్ ఓన్లీ బ్యాలెన్సింగ్ రూల్ మనకి బ్యాలెన్సింగ్ రూల్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ అనేవి చేసాం సో ఇక మరొక ఇంపార్టెంట్ మోడల్ చూడండి ఏంటది రెండు సమాన పరిమాణము గల పాత్రల్లో పాలకు మరియు నీళ్లకు మధ్య నిష్పత్తి సెవెన్ టు త్రీ కమ ఎయిటీ ఇస్టు సెవెన్ ఈ రెండు రకాల మిశ్రమాలను కలపగా ఏర్పడేటువంటి మిశ్రమ ద్రావణంలో పాలకు మరియు నీళ్లకు మధ్య నిష్పత్తి ఎంతో కనుగొనండి అన్నాడు ఇప్పుడు రెండు పాత్రలు ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా అర్థం కావడం కోసం ఏ అనే పాత్ర అనుకుందాం బి అనే పాత్ర అనుకుందాం ఏలో పాలకు నీళ్లకు మధ్య నిష్పత్తి సెవెన్ ఇస్టు త్రీ బిలో పాలకు నీళ్లకు మధ్య నిష్పత్తి ఎయిట్ టు సెవెన్ ఈ రెండు రకాల మిశ్రమాలు కలిపారు కలపడం వల్ల ఒక న్యూ మిక్చర్ మిక్చర్ ఫామ్ అయింది ఈ ఏర్పడ్డ కొత్త మిశ్రమ ద్రావణంలో మరి పాలకు నీళ్లకు మధ్య నిష్పత్తి ఎంత ఉంటుందో కనుగొనండి అన్నాడు స్టార్టింగ్లోనేమో ఇది ఏ అనేటువంటి వెజల్ ఇదేంటి బి అనేటువంటి వెజల్ ఏ అనేటువంటి వెజల్లో పాలకు నీళ్లకు మధ్య నిష్పత్తి ఎంత అంటే సెవెన్ ఈస్టు త్రీ బి అనే వెజల్లో పాలకు నీళ్లకు మధ్య నిష్పత్తి ఎంత అంటే ఎయిట్ ఈస్టు సెవెన్ ఈ రెండు రకాల మిశ్రమాలను కలిపిన ఈ రెండు రకాల మిశ్రమాలను కలిపి ఒక పెద్ద మిశ్రమ ద్రావణం తయారు చేసిన ఇలా తయారు చేస్తే ఏర్పడ్డ ఈ మిశ్రమ ద్రావణంలో మరి పాలకు మరియు నీళ్ళకు మధ్య నిష్పత్తి అనేటువంటిది ఎంత ఉంటుందో కనుగొనండి అన్నాడు రైట్ దీన్ని కూడా రకరకాలుగా చేయవచ్చు అండి బట్ ఐఎమ్ ట్రైయింగ్ టు గివ్ యూ ది బెస్ట్ మెథడ్ సో సింపుల్గా ఏం చేయబోతున్నాము అంటే స్టార్టింగ్లో పాలకు నీళ్లకు మధ్య నిష్పత్తి ఎంత స్టార్టింగ్లో పాలకు నీళ్లకు మధ్య నిష్పత్తి ఎంత అండి సెవెన్ టు త్రీ ఆ తర్వాత పాలకు నీళ్లకు మధ్య నిష్పత్తి ఎంత ఎయిట్ ఇస్టు సెవెన్ ఈ రెండు రకాల మిశ్రమాలను ఏ నిష్పత్తిలో కలపాలి అంటుండు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఏడు ప్లస్ మూడు మొత్తం ఎన్ని భాగాలు పది భాగాలు ఎనిమిది ప్లస్ ఏడు మొత్తం ఎన్ని భాగాలు పదిహేను భాగాలు ఇక్కడేమో పది భాగాలు ఉంటాయి ఇక్కడ ఏమైంది పదిహేను భాగాలు అయింది పది భాగాలు పదిహేను భాగాలు సమానంగా ఉన్నాయా వేరు వేరుగా ఉన్నాయా వేరువేరుగా ఉన్నాయి ఎలా ఉండాలి అవి సమానంగా ఉన్నప్పుడు మాత్రమే పాలకి పాలు నీళ్ళకి నీళ్ళు కలపగలం పాలకి పాలు నీళ్ళకి నీళ్ళు కలపాలి కాబట్టి అవి సమానంగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యము అంతేగాని మీరు రెండు మిశ్రమాలు కలప కాబట్టి ఏడు ప్లస్ ఎనిమిది పదిహేను మూడు ప్లస్ ఏడు పది అని చెప్పడానికి వీల్లేదు అలా పాలకి పాలు నీళ్ళకు నీళ్లు బ్లైండ్గా కలపడానికి వీల్లేదు సో ఇక్కడ సింపుల్గా ఏం చేయాలి మరి అంటే యూ హాట్ టు ఫాలో ది బ్యాలెన్సింగ్ రూల్ ఫర్ దట్ ఏం చేయబోతున్నాం అంటే సింపుల్గా దాంట్లో ఉన్నటువంటి పాల యొక్క వాటా నీళ్ళ పాల యొక్క వాటాని నీళ్ళ యొక్క వాటాని సమానం చేయబోతున్నాం ఎలా సమానం చేయబోతున్నాము అంటే అగైన్ బై యూజింగ్ ద బ్యాలెన్సింగ్ మెథడ్ ఇక్కడ మొత్తం పది భాగాలు ఉంది పదిహేను భాగాలు ఉంది ఇప్పుడు చెప్పండి పది కామ పదిహేనుల యొక్క ఎల్సీఎమ్ ఎంతకు సమానం అండి థర్టీకి సమానం మరి ఇక్కడ థర్టీ రావాలి అంటే పది భాగాలు ఉన్నాయి కదా థర్టీ కావాలి అంటే దేనితో గుణించాలి త్రీతో గుణించాలి సెవెన్ ఇంటూ త్రీ ఎంత ట్వంటీ వన్ త్రీ ఇంటూ త్రీ ఎంత నైన్ ఓకే మరి ఇక్కడ ఫిఫ్టీన్ ఉంది ఫిఫ్టీన్ అంటే థర్టీ రావాలంటే దేనితో గుణించాలి సో టూతో గుణిస్తాం ఎయిట్ ఇంటూ టూ అంటే ఎంత సిక్స్టీన్ సెవెన్ ఇంటూ టూ అంటే ఎంత ఫోర్టీన్ ఓకే సో ట్వంటీ వన్ ప్లస్ నైన్ ఎంత థర్టీ ప్లస్ సిక్స్టీన్ ప్లస్ ఫోర్టీన్ ఎంత థర్టీ సో కాబట్టి పాత్ర యొక్క పరిమాణం సమానంగా మారిపోయింది కాబట్టి అంటే ఆ వాల్యూమ్ అనేది ఈక్వల్గా మారిపోయింది కాబట్టి చేద్దాం ఇక పాలకి పాలు నీళ్ళకి మీద కలపండి ట్వంటీ వన్ పార్ట్స్ ప్లస్ సిక్స్టీన్ పార్ట్స్ మొత్తం ఎంత థర్టీ సెవెన్ పార్ట్స్ నైన్ పార్ట్స్ ప్లస్ ఈ ఫోర్టీన్ పార్ట్స్ మొత్తం ఎంత ట్వంటీ త్రీ పార్ట్స్ కాబట్టి ఆ విధంగా కొత్తగా ఏర్పడే మిశ్రమ ద్రావణంలో పాలకు మరియు నీళ్లకు మధ్య నిష్పత్తి ఎలా ఉంది అంటే థర్టీ సెవెన్ ఈస్ట్ ట్వంటీ త్రీగా ఉంది ఎలా ఉందండి థర్టీ సెవెన్ ఇస్టు ట్వంటీ త్రీగా ఉంది ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ నౌ లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్ ఇది అబ్జర్వ్ చేయండి సో ఇంత ముందు క్వశ్చన్లోనేమో రెండు పాత్రలే కానీ నెక్స్ట్ క్వశ్చన్ ఏమైనా చూడండి మూడు పాత్రలు రెండు ఇచ్చినప్పటికీ మూడు ఇచ్చినప్పటికీ చేసే విధానంలో ఏ మార్పు ఉండదు ఒకసారి గమనిద్దాం ఏ కామా బి కామా సి అనేటువంటి సమాన ఘన పరిమాణం ఉన్న మూడు పాత్రల్లో పాలకు నీళ్లకు మధ్య నిష్పత్తి వరుసగా త్రీ ఇస్టు వన్ ఫైవ్ ఈస్టు త్రీ సెవెన్ ఇస్టు ఫైవ్ ఈ మూడు రకాల మిశ్రమాలను కలపగా ఏర్పడ్డ కొత్త మిశ్రమ ద్రావణంలో పాలకు నీళ్ళకు మధ్య నిష్పత్తి ఎంతో కనుగొనండి అన్నాడు స్టార్టింగ్లో ఉన్న నిష్పత్తి ఎంతండి త్రీ వన్ రెండో నిష్పత్తి ఎంత అండి త్రీ మూడో నిష్పత్తి ఎంతండి సెవెన్ ఫైవ్ ఈ మూడు రకాల మిశ్రమాలను కలుపుతున్నారు ఈ మూడు రకాల మిశ్రమాలు కలపాలి అంటే వాటి యొక్క వాల్యూమ్ అనేది సేమ్ ఉండాలి వాటి యొక్క వాల్యూమ్ అనేది సేమ్ ఉండాలి అంటే నాలుగు భాగాలు ఎనిమిది భాగాలు పన్నెండు భాగాలు సో ఫోర్ ఉంది ఎయిట్ ఉంది ట్వెల్వ్ ఉంది చెప్పండి ఇక నాలుగు ఎనిమిది మరియు పన్నెండుల చేత నిశేషంగా భాగింపబడే నెంబర్ ఎంత అంటే ట్వంటీ ఫోర్ బట్ ట్వంటీ ఫోర్ రావాలి అంటే ఈ నిష్పత్తి మొత్తాన్ని దేంతో గురించాలి ఫోర్ ఉంది ట్వంటీ ఫోర్ రావాలంటే సిక్స్ చేత అదేవిధంగా ఎయిట్ ఉంది ట్వంటీ ఫోర్ రావాలంటే త్రీ చేత ట్వెల్వ్ ఉంది ట్వంటీ ఫోర్ రావాలంటే టూ చేత ఏమొస్తుంది ఫైనల్గా సో ఈ వాల్యూ వచ్చేసి ఎయిటీన్ టు సిక్స్ ఈ వాల్యూ వచ్చేసి ఫిఫ్టీన్ ఈస్టు నైన్ ఈ వాల్యూ వచ్చేసి ఫోర్టీన్ ఈస్టు టెన్ ఇండైరెక్ట్గా ఆ కొత్తగా ఏర్పడే మిశ్రమ ద్రావణంలో ఇగో పాల మొత్తం సమానంగా మారిపోయింది క్వాంటిటీ ఎయిటీను ప్లస్ సిక్స్ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీను ప్లస్ నైన్ ట్వంటీ ఫోర్ ఫోర్టీను ప్లస్ టెన్లా మారిపోయింది ట్వంటీ ఫోర్గా మారిపోయింది కాబట్టి పాలకు పాలు కలపండి నీళ్ళకి నీళ్ళు కలపండి యూల్ గెట్ ద ఆన్సర్ ఓకే సో హియర్ ఈస్ ది ఆన్సర్ ఏంటి మీరు ఆన్సర్ ఎయిటీన్ ప్లస్ ఫిఫ్టీన్ అంటే థర్టీ త్రీ థర్టీ సెవెన్ ఫార్టీ సెవెన్ ఇవన్నీ క్లబ్ చేస్తే ఏమొచ్చిందండి ఫార్టీ సెవెన్ మరి ఈ వాల్యూ అండి సో సిక్స్టీన్ ప్లస్ టెన్ అంటే ట్వంటీ ఫైవ్ దేర్ ఫోర్ వాట్ ఈజ్ యూర్ ఆన్సర్ ఫార్టీ సెవెన్ ఈజ్ టు ట్వంటీ ఫైవ్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ క్వశ్చన్ ఐ హోప్ యూ అండర్స్టూడ్ సో ఇట్లా రెండు పాత్రలున్నా మూడు పాత్రలున్న వాటిలో ఉన్నటువంటి ఘనపరిమాణాలు సమానం అన్నది కాబట్టి ఆ వాల్యూమ్స్ అనేటువంటి ట్వంటీ ఫోరు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోరు అలా సమానంగా లేవు సమానం చేయడానికి ఆ బ్యాలెన్సింగ్ రూల్ ఉపయోగించి సమానము చేసి సపరేట్గా పాలకి పాలు మరియు నీళ్ళకి నీళ్ళు కలిపాం ఐ హోప్ యూ అండర్స్టూడ్ సో ఇది దీనికి సంబంధించి మొత్తం మీద ఈ ఎపిసోడ్లో ఏం చూసాం బ్యాలెన్సింగ్ రూల్ అనే అంశాన్ని బేస్ చేసుకొని మంచి మంచి కాన్సెప్ట్స్ ఎపిసోడ్లో చూడడం జరిగింది సో ఇక మరొక ఎపిసోడ్లో మరికొన్ని డిఫరెంట్ కాన్సెప్ట్స్ తోటి చూద్దాం సి యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో